నీచ రాజకీయాలకు ఆది పురుషుడు చంద్రబాబే అంటారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. తనకు పిల్లనిచ్చి పెళ్లి చేసి పార్టీలో చేర్చుకుని రాజకీయ భిక్ష పెట్టిన నందమూరి తారక రామారావు కూర్చున్న సింహాసనంపై కన్నేశారు చంద్రబాబు. ఎన్టీఆర్ ను గద్దె దింపడానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులనే తన వెన్నుపోటు ప్రహసనంలో భాగస్వాములను చేసుకున్నారు. అందులో కీలక భాగస్వామి ఎన్టీఆర్ తనయ్య, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి. ఎన్టీఆర్ తనయులు కూతుళ్లనే ఎన్టీఆర్ కు శత్రువులుగా చేసి తన రాజకీయ పబ్బం గడుపుకున్నారు చంద్రబాబు. అప్పట్నుంచి ఆ నీతి మాలిన రాజకీయాలను అలాగే కొనసాగిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న చంద్రబాబు 5 ఏళ్ల తరువాత ఈ ఎన్నికల్లోనూ ఓడిపోవడం ఖాయమని తేల్చుకున్నారు. దాంతో తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ క్రియేట్ చేయాలని పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో రచ్చ రాజేసే పని పెట్టుకున్నారు. తన హయాంలో జరిగిన వివేకానందరెడ్డి హత్య కేసును అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి చెల్లెళ్లు అయిన షర్మిల, వివేకా తనయ్య సునీతలను ట్రాప్ చేసి వారి చేత పాలక పక్షంపై ఆరోపణలు చేయిస్తున్నారు. అయితే ఇటువంటి చీప్ ట్రిక్స్ కు రాజకీయ ఒత్తిళ్లకు లొంగే రకం కాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి తాను నమ్ముకున్నా తనని నమ్ముకున్నా ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం చేసుకుపోతున్నారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాపు ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు ఎలా అణిచివేశారో, రిజర్వేషన్ల ఉద్యమంలో పాల్గొన్న యువకులపై బాబు ప్రభుత్వం ఏ విధంగా అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపిందో ఆయన వివరిస్తున్నారు. దాంతో చంద్రబాబులో అసహనం పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ని పిలిచి ముద్రగడ కుటుంబంలో చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేయించారు. ముద్రగడ కూతుర్ని పవన్ కళ్యాణ్ తన ఎన్నికల సభా వేదిక ఎక్కించి ఈమె ముద్రగడ పద్మనాభం కూతురు అంటూ పరిచయం చేశారు. ఇంత చిల్లర రాజకీయాలు చూసి గోదావరి జిల్లా కాపులు అసహ్యించుకుంటున్నారు. దీనికి ముద్రగడ కూడా గట్టి కౌంటరే ఇచ్చారు. తన కూతుర్ని పరిచయం చేసిన పవన్ కళ్యాణ్ తన 3 భార్యలను కూడా వేదిక ఎక్కించి ప్రజలకు పరిచయం చేయాల్సిందన్నారు. పరిచయం చేశారట. ముద్రగడ పద్మనాభం కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? ఏ మామగారి పేరు, వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప ముద్రగడ పద్మనాభం కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూతురు కాదే, ముద్రగడ పద్మనాభం ఇంటి పేరు లేదే అమ్మాయికి, సిగ్గు లేదా? పవన్ కళ్యాణ్ గారు, మా పేరు మీ డయాస్మో ఉపయోగిస్తావా? ఇది పద్ధత. నేను ఒకటి అడుగుతాను, ఇంకోటి ఒక కొత్త విషయం. మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, దయస్మతి గురించి పరిచయం చేయి, 3 భార్యను కూడా తీసుకొచ్చి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నేను అవమానిస్తూ ఉంటావన్నమాట, నీ 3 భార్యలు తీసుకొచ్చి దయస్మతి పరిచయం చేయి. అంతేకాదు, కుటుంబాలను నడి వీధికి లాగుతారా అని నిలదీసిన ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి మీ మెగా కుటుంబంలో అమ్మాయిల గురించి కూడా మాట్లాడండి అని సవాల్ విసిరారు. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా? అది చెప్పవా బయటికి? నేను సంస్కారం వదిలేసి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి డ్యాన్స్ చేస్తే పోలీసు పట్టిపోయారు, అది చెప్పవా? ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే, అది చెప్పవా? మా కుటుంబం దొరికిందా మీకు? మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీద వచ్చాను. మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు. కాకినాడలో పూనకం తెచ్చేసుకుని, ఆవేశం తెచ్చేసుకుని, ఉద్యోగం తెచ్చేసుకుని ఎందుకు మాట్లాడాల? ఎందుకు మాట్లాడారు అడుగుతా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన మంత్రి అంబటి రాంబాబు పైన బాబు పవన్లు ఇదే చీప్ ట్రిక్స్ ప్లే చేశారు. అంబటి 2 కూతురికి ఆమె భర్తకి మధ్య తేడాలు వచ్చాయి. విడాకుల కోసం అంబటి 2 అల్లుడు కేసు వేశారు. దానిపై అంబటి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తన భర్త విడిచిపెట్టిన తన 2 కూతుర్ని, ఆమె బిడ్డల్ని అంబటి రాంబాబు పోషిస్తూ బిడ్డను చదివిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబులు అంబటి అల్లుడి చేత ఒక వీడియో చేయించి దాన్ని వైరల్ చేయించారు. దీనిపై అంబటి రాంబాబు మండిపడుతున్నారు. నా 2వ కుమార్తె అంబటి మనోజ్ఞ
డాక్టర్ ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంది. గుండబోలు గౌతమ్కి ఇచ్చి వివాహం చేశాం. వారికి ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఆ పెళ్ళికి చాలామంది మన నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆశీర్వదించాడు. తర్వాత కాలానుగుణంగా ఫ్యామిలీలో డిస్ప్యూట్ రావడం జరిగింది నా కూతురికి, నా అల్లుడికి. సుమారుగా 3-4 సంవత్సరాల నుంచి నా కూతురు, నా మనవరాలు, మనవడు నా సమక్షంలోనే ఉన్నారు, నా పర్యవేక్షణలోనే ఉన్నారు. నేనే వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నాను. నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్ ఏ విధమైనటువంటి సహాయం చేయకోకుండా వదిలేశాడు. ఇద్దరికి డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్ మీద నా అల్లుడు గుండబోలు గౌతమ్ కుకటపల్లి కోర్టులో డైవర్స్ కోసం అప్లై కూడా చేసుకున్నాడు. దానికి నా కూతురు అటెండ్ అవుతుంది, కౌంటర్ పడేశాం. అది ఇంకా ఒక కంక్లూజన్కు రాలేదు. దిస్ ఇస్ ప్యూర్లీ ఎ ఫ్యామిలీ డిస్ప్యూట్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు తన అల్లుడి చేత ఈ విష ప్రచారం చేయించి నీచ రాజకీయాలకు తెగబడుతున్నారని అంబటి అంటున్నారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గం అంటున్నారు. ఇలాంటి కుటుంబ వివాదాలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయన్నారు అంబటి. తనపై రాజకీయం చేయిస్తున్న సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ కుటుంబాల్లోనూ ఇటువంటి సమస్యలే ఉన్నాయన్నారు అంబటి. ఎవరి కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవు చెప్పండి ప్లీజ్. చిరంజీవి గారు, మీ తమ్ముడికి చెప్పండి, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురు డిస్ప్యూట్స్ లేవా? మరొకటి అడుగుతా ఉన్నా. నాగబాబు గారు, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురులో డిస్ప్యూట్ లేవా? అక్కడ దాకా ఎందుకు? నా ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, ఇద్దరు కుమారులు, మీకు డిస్ప్యూట్స్ లేవా? మీరు కోర్టులకు పోలేదా? డిగ్రీలు పొందలేదా? వాట్ ఈస్ దిస్? ఇంత నీచమా? పవన్ కళ్యాణ్ కి తన ఇంట్లోనే బోలెడు సమస్యలు. మొదటి ఇద్దరు భార్యలతో ఆయనకు ఏం తగాదాలు వచ్చాయో, ఎందుకు విడిపోయారో ఆయన ఏనాడూ చెప్పలేదు. అంబటి అల్లుడు కూతురు మధ్య ఉన్న సమస్యని తన రాజకీయాలకు వాడుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ నైతికంగా పాతాళానికి పడిపోయాడు. అటు ముద్రగడ ఉసురు కూడా నీచ రాజకీయులకు తగలక మానదంటున్నారు రాజకీయ పరిశీలకులు.